नमस्ते अंडी, वेलकम टू भावना ब्यूटी वर्ल्ड एंड गार्डनिंग अंडी। इप्पुडु एक्चुअली वीडियो तीयकूडदने अनुकुन्ना, काकपोते मेमु हाउस शिफ्ट चेसाम काबट्टी कोंचेम प्लांट्स अन्नी अटू इटू अयिपोयिंदी। मोन्न वर्षानिकि कूडा चाला बागा डैमेज अयिपोयिंदी, काकपोते मल्ली दान्नी रीपॉटिंग चेसी नीट्गा पेट्टामन्नमाट। एन्नी पिंदेलु एन्नी कायलु वस्तुन्नायंटे आ पूत चाला बागुंदंडी। ई वर्षानिकि मनमु ఎరువు కూడా వేయాల్సిన అవసరం లేదు, దానికి అదే వర్షం నీళ్ళే బలం కాబట్టి అలా చేసుకోవచ్చు। ఇప్పటికి వర్షం పడింది, రోజు ఒక రెండు మూడు చినుకులు పడడం, ఎండ రావడం, తగ్గడం ఇలాగంతా ఉంది కాబట్టి మనం వాటరింగ్ చేయాల్సిన అవసరం లేదు। కొన్నిట్లయితే వాటరింగ్ అట్లే నిలిచిపోయింది, సో దానికి ఏంటంటే పెద్ద కంటైనర్లు కాబట్టి దానికి హోల్ పెట్టి కింద పక్క ఇంకొక ఎక్స్ట్రా హోల్ పెడితే అది వెళ్ళిపోతుంది। కింద పక్క మాత్రం స్టాండ్స్ అవన్నీ రెడీ చేయాలి, అది చూపిస్తాను। నా వెనక ఉండేది ఒక గ్లోబ్ లాగా చూస్తున్నారు కదా, ఆ గ్లోబ్ అనేది ఒక పర్పస్ కోసం మేము చేస్తున్నామండి। అది అయిన తర్వాత నెక్స్ట్ వీక్ వీడియో తీస్తాను, దాన్ని ఎందుకు అలా పెట్టాను, ఏంటి దీని ఉద్దేశం ఏంటి అనేదాన్ని నేను మళ్ళీ నెక్స్ట్ వీక్ చూపిస్తాను। ఇంకా కూడా నిలు పందిర్లు అడ్డ పందిర్లు ఎలా వేసుకోవాలి, ఇంకా డిఫరెంట్గా ఎలా చేయాలి, ఒక గార్డెన్ లాగా వచ్చి మనం కూర్చున్న హాయిగా ఉండాలి। అసలు ఎంత హాయిగా ఉంటుందంటే అంత హాయిగా ఉంటుంది మిద్దె పైన, అయితే ఒక తోటలోకి వచ్చినంత ఫీలింగ్ ఉంటుంది। ఇప్పుడు మీకు యాక్చువల్లీ నేను వాటర్ యాపిల్ చూపిస్తానని చెప్పాను కదండి, వాటర్ యాపిల్ చూడండి చాలా బలంగా వచ్చేసింది। ఈ వాటర్కి అయితే చాలా బాగా వచ్చిందండి। అసలు ఈ కొన్ని పిందెలు అయితే నిమ్మకాయల దగ్గర నుంచి అంతా కూడా స్టార్ట్ అయిపోయింది, చూడండి చిన్న చిన్న పిందెలు ఇక్కడ ఇక్కడ స్టార్ట్ అయిపోయింది, కనిపిస్తుందా? నెక్స్ట్ ఇదైతే నేను హార్వెస్ట్ చేసేయాల్సిందే ఇది, ఎందుకంటే ఇంకా ఇంతకన్నా బలంగా రాదు యాక్చువల్లీ, చాలా బాగా వచ్చింది చూస్తారా, లాస్ట్ టైం కన్నా ఇప్పుడు ఇంకా నాకు బలంగా వచ్చింది। సో దాన్ని బట్టి ఏంటి అర్థమైందంటే చెట్టు గ్రాఫ్టెడ్ చెట్టు తెచ్చుకోవాలి, గ్రాఫ్టెడ్ మొక్కను కూడా స్ట్రైట్గా నిలబెట్టి ఇలాగ నాటాలి। దీని తర్వాత నేను యాక్చువల్లీ ప్రూనింగ్ అయితే చేశాను లాస్ట్ టైము మీకు చూపించిన వీడియో తర్వాత, అది సమ్మర్ వచ్చింది దానివల్ల ఇది డ్రై అంతా అయిపోతుంటే, దాని తర్వాత నేను ప్రూనింగ్ చేశాను। దాని తర్వాత మళ్ళీ చిగురు రావడము, ఇలాంటి పిందెలు కాయలు అన్నీ తీసుకోవడము, ఇప్పుడు నేను ఇది హార్వెస్ట్ చేస్తున్నాను। చూడండి అసలు ఎంత బాగుందంటే, ఈ హార్వెస్ట్ చేసేటప్పుడు కూడా కొమ్మలకి ఏమీ ప్రాబ్లం లేకుండా చెయ్యండి, చూసారా సూపర్గా ఉంది కదండి చూడడానికి, లాస్ట్ టైమే బాగుంది, ఇప్పుడు ఇంకా బలంగా హెల్తీగా వచ్చింది। సో దీనికి ఎలా టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు, చూడాలి। ఈ ఫ్లవర్ చూసారండి చాలా అందంగా ఉంది, మా పప్పి కొంచెం కట్ చేసి ఎలాగంటే అలాగ తోసేసింది, సో ఇట్స్ ఓకే, చూడండి తుంచేసింది, చూసారా ఎన్ని మొగ్గలు, ఇంటి ముందర చాలా బాగుంటుందండి ఇది। అసలు చూడండి ఎంత అందంగా ఉందంటే వైలెట్ కలర్ చాలా చాలా బాగుంది। ఇది యాక్చువల్లీ ఆరెంజ్ అండి, ఆరెంజ్ అంటే నారెంజ్కి సంబంధించినటువంటివి, దీంట్లో వర్షానికి ప్లస్ బలం ఎక్కువ వచ్చి ఇది చూడండి ఎంత బాగా చిగుర్లు వస్తూ, దీంట్లో ఏంటంటే చూడండి కనిపిస్తుందా చిగుర్లు, ఇక్కడ ఇక్కడంతా కూడా వచ్చింది, ఇక్కడ ఒక కాయ వచ్చింది ఆల్రెడీ ఇంతకు ముందే చూపించాను, బట్ ఇక్కడ చూడండి ఎంత చిగురు వస్తుందో చూసారా। అలాగే దీని పక్కలోనే నేను కమలా నిమ్మ పెట్టానండి, ఈ కమలా నిమ్మ కూడా చాలా పూత పిందె చాలా వచ్చేస్తూ ఉన్నాయండి, అటుపక్క చాలా ఉన్నాయి, ఇటు పక్క అంతా పూత అంతా ఉంది, కనిపిస్తుందా చూడండి ఎన్ని కాయలు వస్తున్నాయో, మంచి కాల్షియం ఉంటుందండి, సి విటమిన్ చాలా ఉంటుంది। ఇది నేను యాక్చువల్లీ ఇది పండిపోయింది, ఇవి రెండు కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను। మీరు ఇలా పిందె పూత వచ్చి ఇలా ఫ్లవరింగ్ వచ్చి ఇంకా కాపు కాస్తుంది అనే టైంకి మనము దానికి 15 డేస్ వన్స్ మనము ఆ పశువుల ఎరువు, మాగిన పశువుల ఎరువు అయినా వర్మీ కంపోస్ట్ అయినా వెయ్యాలండి। వర్మీ కంపోస్ట్ మన పక్క దొరకదు కాబట్టి పశువుల ఎరువునేయండి, చాలా హెల్తీగా ఉంటుంది। ఇప్పటికీ దీంట్లో కోస్తూనే ఉన్నానండి, దీని గురించి కామెంట్స్ చాలా వచ్చినాయి అన్నట్లు మీకు చెప్పడం మర్చిపోయానండి। యాక్చువల్లీ నేను వీడియో తీయడమే ఎందుకంటే ఇది చూపిస్తే నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, అదేంటంటే
నాకు సబ్స్క్రైబర్స్ 100 దాటారండి. సో అందరికీ ధన్యవాదాలండి. ఇంకా కూడా మంచి వీడియోస్ తీసి అంతా మీకు బాగా హెల్ప్ఫుల్గా ఉండేటట్లే చూస్తాను. ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే మొన్న నాటిన దానికి బాగా చిన్న చిన్న 20 డేస్ పడుతుందని చెప్పాను కదండి. ఇక్కడ ఒకటి వస్తుంది, ఇక్కడ ఒకటి వస్తుంది, అలా కొంచెం కొంచెం వస్తుంది. 20 డేస్ అయితేనే అది కంప్లీట్గా నేను చూపించేదానికి అవుతుందండి. ఇది చూసారా అండి, తెల్ల నేరేడు. వాళ్ళు ఎలాగో క్రాసింగ్ ఏంటో చేస్తారు కదా, సో తెల్ల నేరేడు ఉంది, నా దగ్గర నల్ల నేరేడు కూడా ఉంది. దీంట్లో ఇప్పుడిప్పుడు ఫ్లవరింగ్ వస్తాను చూడండి, ఎన్ని ఒక్క కొమ్మకి ఎన్ని వస్తున్నాయో చూడండి. ఇక్కడంతా కూడా వస్తున్నాయి. ఇది ఫ్రూట్ వచ్చిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఇలాంటి టైంలో మనం ఏం చేయాలంటే, ఏ మొక్కలకు కూడా మనం ఎరువు అనేది వేయాలండి. 15 డేస్కి వన్స్ వేస్తూ వస్తే మనం కష్టపడిన దానికి అది ఫ్రూటింగ్ ఇస్తుంది, చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా ఇలాంటి మొక్కలు రెండు రెండు పెట్టుకోవాలండి. సీజన్లో మంచిగా తినొచ్చు మనం ఫ్రూటింగ్స్. ఇన్ని మొక్కలు పెట్టుకొని డైలీ ఒక 2-3 ఫ్రూట్స్ వచ్చినా కూడా చాలండి మనకి. ఇంట్లో వాళ్ళకంతా కలిపి ఒక్కొక్క పీస్ ఆర్గానిక్గా తిన్నా కూడా చాలండి. ఇది యాపిల్ ప్లాంటు, పెద్దదవుతూ ఉంది. చిన్నగా నేను తెచ్చినప్పుడు, ఇప్పుడు బాగా పెద్దదైపోతూ ఉంది. దీని తర్వాత కూడా స్ట్రాబెర్రీస్ వస్తున్నాయండి. స్ట్రాబెర్రీస్ వస్తున్నాయి చూడండి. ఇక్కడ చూడండి, 3 స్టార్ట్ అయినాయి. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఇంకా ఒకటి కూడా వస్తూ ఉంది స్ట్రాబెర్రీ. ఇప్పుడు సీజన్ అండి యాక్చువల్లీ, అందువల్ల స్ట్రాబెర్రీ 2 ప్లాంట్స్ పెట్టుకున్నాను నేను. జామా 3 ప్లాంట్స్, రకరకాల ప్లాంట్స్ 3 పెట్టుకున్నాను. ఇంకా అలాగా స్టార్ ఫ్రూట్ 2, అవకాడో 2, అలా మామిడికాయలు అయితే 3 రకాలు పెట్టుకున్నాను. అలా మొత్తం సెట్ చేసిన తర్వాత చాలా మంచి వీడియో తీయాలని చెప్పి అనుకుంటున్నాను. సో అవన్నీ విత్తనాలన్నీ రెడీ అయిన తర్వాత, ఇక్కడ పచ్చిమిర్చి చెట్లన్నీ పాడైపోయినాయి చూసారా, ఇదంతా కూడా నేను రిమూవ్ చేసేసి దీంట్లోకి కొంచెం రీపాటింగ్ మిక్సింగ్ చేసి దాంట్లోకి నేను పచ్చిమిర్చి నాటడం ఎలా అని చూపిస్తాను. యాక్చువల్లీ ఏంటంటే ఒక్కొక్క ప్లాంట్కి ఇది క్వాంటిటీ తక్కువ కదా ఇది, సో దీంట్లో ఒక్కొక్క ప్లాంట్కి ఒక్కొక్క టబ్బు పెట్టేసామంటే చాలా బాగుంది. ఇంకా కొంచెం అలాంటి బకెట్స్ పెట్టినామంటే 2 ప్లాంట్స్ నాటుకోవచ్చండి దాంట్లో. సో ఇలాగా మీరు కూడా ప్లాన్ చేసుకొని చిన్న చిన్న ఉంటే ఒక మొక్క, పెద్దది ఉంటే 2 ప్లాంట్స్. అలాగ ఇంతకు లాస్ట్ టైం వీడియోలో కూడా చూపించాను మీకు, పెద్ద టబ్ ఉంటే 4 పాట్స్ తీసుకొనేసి 4 మొక్కలు నాటుకోవచ్చు. వంకాయ మొక్కలైనా, పచ్చిమిర్చి మొక్కలైనా, టమాటో మొక్కలైనా, మన ప్లేస్ని బట్టి మనం ఎలా అరేంజ్ చేసుకోవాలి, మన ఇంట్లో మనుషులు ఎంతమంది ఉన్నారు, దానికి ఎలా ప్లానింగ్ చేసుకోవాలి, ఎన్ని పార్ట్స్ పెడితే మనకి. ఇప్పుడు సపోజ్ పెద్దది హాఫ్ టబ్బు, ఈ టబ్బు చూడండి, దీంట్లో ఆఫ్ చేసుకునేస్తే మొత్తం 8 మొక్కలు పెట్టుకోవచ్చు. అలాగా మన ఇంట్లో మా ఇంట్లో అనుకోండి 5 మెంబర్స్ ఉన్నారు. నేను యాక్చువల్లీ అలాంటిది 4 పెడితే నాకు 4 4 8 8 ఒక 4 12 12 1 4 అన్ని పెట్టామంటే వీక్లీ వన్స్ వంకాయలైనా టమాటోస్ ఎక్కువ వాడతాం కాబట్టి పచ్చిమిర్చి టమాటోలు ఎక్కువ పెట్టుకోవాలండి. బట్ నేను ఇప్పుడే ఇల్లు షిఫ్ట్ చేశాను కాబట్టి నెక్స్ట్ అవంతా కూడా కొంచెం ఒక 2 ఇంచెస్ పెరిగిన తర్వాత నేను దాన్ని ఎలా పెట్టాలి ఏంటి అనేది చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.